సుందర్రావు గారి పిలుపు మేరకు ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉమెన్స్ కమిటీ ప్రెసిడెంట్ అయిన మాలతి నేను మీడియా ద్వారా తెలియజేసుకోవటం ఏమనగా, ఈరోజు క్రైస్తవులమంతా శాంతియుతంగా ప్రార్థన చేసుకోవలసిన మేము రోడ్లెక్కాం. కారణం ఏంటంటే అతి దారుణంగా తెలంగాణ స్టేట్లో నాగర్ కర్నూలు గ్రామంలో బైబుల్ని పెట్రోల్ పోసి కాల్చారు. ఎంత దారుణమైన సంగతులు! క్రైస్తవులపై దాడులు చేస్తున్నప్పుడు మేమేమి అనలేదు, చర్చలను కూర్చడం ఏమనలేదు, కానీ ప్రపంచానికి ప్రామాణిక గ్రంథమైన బైబిల్ని మీరు పెట్రోల్ పోసి కాల్చేశారంటే మీ ప్రభుత్వం తీరు ఏంటో మీరు అర్థం చేసుకోండి. అసలు క్రైస్తవులకు పండుగలకు కానుకలు పంచడం కాదు, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. ప్రతి ప్రభుత్వము క్రైస్తవులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈనాడు బైబిల్ని కాల్చేశారంటే మీ ప్రభుత్వం ఎలాగుందంటే పక్షపాత ధోరణిలా ఉంటుంది. ఎందుకంటే మీరు మత ఛాందస్యవాదులతో చేతులు కలుపుతున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 2021 కల్లా క్రైస్తవ్యం భారతదేశంలో లేకుండా తుడిపేస్తామని చెప్పి అన్నారు చూడండి. ఆ దానికి మీరు ఒత్తాస పలుకుతున్నారా? ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ ఉమెన్స్ కమిటీ ద్వారా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. మేము ఏమన్నా తెలుసా, జబ్బ చర్చ అడుగుతున్నాం. మైనారిటీస్ మీరు మేలు చేయరా? ఓటు హక్కును మాత్రం వినియోగించుకుంటారు, అప్పుడప్పుడు వచ్చి మైనారిటీస్ అందరూ మా సహోదరులే అని చెప్పి బుజ్జగిస్తున్నారు. ఎవరు గెలమన్నారు, ఆ తర్వాత ఎవరు బుజ్జగించమన్నారు? ఇప్పుడు బైబిల్స్ కాల్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వచ్చి ఏమని చెప్పు ఉండాలి? మైనారిటీలారా, మీరేం భయపడద్దండి, మీకేం దిగులు లేదు, నేనున్నానని చెప్పవలసిన తాను ఇంతవరకు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే మీరు మత ఛాందస్యవాదులతో చేతులు కలపడమే. కానీ మీరు ఎంత ప్రయత్నించినా క్రైస్తవుని గుండెల్లో ఉన్న క్రీస్తు అనే గుండె చప్పుని మీరు ఆపలేరు. మేము క్రీస్తు మార్గాన్ని ప్రకటించకుండా మేము ఉండలేము. మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే, లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింజ, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు, నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు, కుడి చెంప మీద కొడితే ఎడం చెప్ప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? పవిత్ర గ్రంథ బైబిల్ కో ఖీచ్ కే కుచ్ లోగ్ ధర్మ విరోధి లోగ్ ఆకర్ బైబిల్ కో ఖీచ్ కే జబర్దస్తి
पेट्रोल डालकर उनको जला दिए गए, इसलिए दर्द होता है क्योंकि यीशु मसीहा है जो उसने हमको प्यार का तत्व जो हम लोग को सिखाया है, जैसे कि चर्च को जला देना, चर्च को डिस्ट्रॉय कर देना, ऐसा बहुत कुछ करते हैं। 100 साल RCM चर्च को महाराष्ट्र पे वहाँ पर डिस्ट्रॉय कर दिया गया है और छोटे छोटे बच्चे लोगों को या औरत लोगों को किसी को नहीं देखते हैं क्योंकि इतना हिंसा होने पर भी ये दुनिया का ये जो अधिकारी लोग है और ये जो नेता है। मैं चंद्रबाबू नायडू भैया आपसे मैं ये सवाल करती हूँ और चंद्रबाबू नायडू नेक्स्ट जगन जी को मैं ये आपको पूछती हूँ कि इतना होने बावजूद भी तेलंगाना KCR को भी मैं पूछ के रिक्वेस्ट करके पूछ रही हूँ, इतना होने तक आप क्यों चुप से हैं? अगर थोड़ा अगर जैसे कि मान लीजिए हिंदू मुस्लिम हमने भाई भाई माना है, वो तत्व आज तक भी आप सबको लिए हम प्रार्थना करते हैं। माई डिमांडिंग इज दैट वी वांट जस्टिस फ्रॉम योर साइड। हमको न्याय चाहते हैं, इसलिए न्याय क्यों चाहते हैं क्योंकि हम एक क्या है कि भारत में हम निवास करते हैं, भारत के निवास के भारत में समझने का मतलब क्या है, या मुस्लिम हो हिंदू हो भाई हो ये सब हम समान हैं। बावजूद भी अगर हमको सिक्योरिटी नहीं है तो हम जाके किसको पूछे भैया, बताइए आप लोग सबको। अभी हम वोट डालते हैं, मिशनरी स्कूल चलाते हैं, क्रिश्चियनिटी हॉस्पिटल्स रहते हैं, मेडिसिन सप्लाई करते हैं, ये सब करने के बावजूद भी हमारा 70% का हक क्या है? मैं चुप नहीं बैठूंगी इस बार वुमेन्स कमेटी के हिसाब से, मैं सच बता रही हूँ क्योंकि हम लोग हर एक चीज में आपका पैर की जोहार होते हैं लेकिन इस बार हम जोहार होने का सवाल ही नहीं उठाते क्योंकि हमारा शांति देखा है। अगर हम जगह अगर शांत हो जाए तो हमसे हम तो लायन से भी ज्यादा डेंजर हो जाते हैं। ये आपको समझ में आए कि नहीं समझ में आए? हम ये पूरा इंडिया का जो सबसे बड़ा राज्य आंध्र राज्य सरकार जो है मैं उससे पूछ रही हूँ, अगर दोबारा ये रिपीट हुआ तो हमको पता है क्या एक्शन लेने का, ठीक है ना? महनील मेच्चुकुंटे नुव कादंटे एंत, महात्मुले मेच्चुकुंटे नुव कादंटे एंत, మహనీయుల మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత। My name is Jemima. Our honorable president is RPD Sundar Rao Garu. On behalf of media, what we want to communicate to both the central and state government is that in recent times, unjustified and unwarranted attacks on Christian community has been taken place on 27th Jan 2012 in Singotam of Kolhapur Mandal, district of Nagarkarnool, freely as a part of their missionary activities. Some religious bigots and fanatics grabbed the Bible from them, heaped them and poured petrol on them. To add insults to injuries, the scenes have been captured in cell phones and mobiles and posted in WhatsApps and Facebooks as a matter of the glory, and arrest these anti-social fanatic elements to punish them in order to ensure the minorities their lives, their property, so that they feel the security in the fundamental rights embodied by the Constitution of India are implemented in both in leaders, not only in letters. I want that to be implemented as spiritual. This is the speech from all the ladies of AITCC. ఇలా బైబిల్ ని ఎవరైనా కాల్చేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి మత ఛాందస్యవాదులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కాకుండా చెయ్యాలనే మేము మేమందరినీ కూడా కోరుకుంటున్నామండి. దయచేసి నాయకులు అనేవారు మా బాధను పట్టించుకోండి. మాకు ఈ యొక్క దేశంలో ఓటును కేవలం మా ఓటును మాత్రమే మీరు వినియోగించుకుంటారా? మా బాధను మీరు అర్థం చేసుకోరా? దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి. క్రైస్తవులపై దాడులను అరికట్టాలని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఇటీవల బైబిల్స్ ను పెట్రోల్ పోసి తగులబెట్టిన చర్యలను నిరసిస్తూ నగరంలోని సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. క్రైస్తవులు నమ్మిన పవిత్ర గ్రంథం బైబిల్ను తగులబెట్టి క్రైస్తవుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన మత ఛాందస్యవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మతోన్మాదులు ప్రవర్తిస్తున్నారని మండిపడింది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవలంబించాలని డిమాండ్ చేస్తుంది. వివిధ కులాలు మతాలు విభిన్న భిన్నత్వంలో ఏకత్వం గల మంచి సంస్కృతి సంస్కారం సంప్రదాయం కలిగిన మన భారతదేశంలో కొంతమంది మత ఛాందస్యవాదులు అందరూ కాదండి, హైందవ సోదరులు అందరూ మంచివారే, కొంతమంది మాత్రమే మత పిచ్చి పట్టి మత ఛాందస్యవాదులుగా తయారై గత ఇటీవల కాలంలో గత వారంలో 27వ తారీఖు గత నెల 27వ తారీఖున బైబిల్స్ ను అమానుషంగా అన్యాయంగా కాళ్ళతో త్రొక్కి కొట్టుగా పోసి కొత్త బైబిల్ అన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగిందండి. దాని కారణంగా మేమంతా కూడా ఒక పవిత్ర గ్రంథం అండి, క్రైస్తవులందరికీ కాదు ప్రపంచానికి వీలుగా ఉన్న ఈ రోజు బైబిల్ ను కాళ్ళతో తొక్కి అదే విధంగా అవమానించడమే కాకుండా కాల్చడమే కాకుండా మరలా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టి అన్యాయంగా ప్రపంచం అంతా అంత ధైర్యంగా వారు చాటించగలుగుతున్నారంటే వారికి ఎక్కడదండి హక్కు? రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగ విరుద్ధమైన ధోరణితో ఈ రోజు ప్రవర్తిస్తుంటే నాయకులైన వారు ఏం చేస్తున్నారని ఈ రోజు మేము వేగసింగ్ ద్వారా ప్రశ్నిస్తున్నామండి. మహిళా విభాగం ద్వారా ఈ భారీ శాంతియుత ర్యాలీని మరి జరిగించడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ధిక్కరించి మత స్వాతంత్రం వాక్ స్వాతంత్రం కలిగిన హక్కులను మరి ధిక్కరించిన కొందరు దుండగల విషయమై మరి ఒక ర్యాలీ జరిగిస్తున్నాం. క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చేత చదవబడుతున్న మహత్తరమైన గ్రంథాన్ని మరి కొంతమంది మత ఛాందస్యవాదంతో ఓర్వలేనితనంతో పెట్రోల్ పోసి వాటిని చించి తగలబెట్టిన ఉదాంతం మరి తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం గ్రామంలో జరిగింది. ఈ విధమైన ర్యాలీని చేపట్టి మరి అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి మీడియా ద్వారా తెలియజేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. మా తరపున మరి మీడియా మిత్రులంతా కలిసి దీన్ని దేశవ్యాప్తంగా మా వాయిస్ని వినిపించి మాకు న్యాయం జరిగించాలని మరి ప్రేమతో మరి మిత్రులందరినీ కోరుతూ ఉన్నాం. తెలంగాణలోని సింగోటం గ్రామంలో మత ఛాందస్యవాదులు బైబిళ్లను కాల్చివేయడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సరస్వతి పార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ భాగస్వాములేనని, సింగోటం గ్రామంలో బైబిల్ను కాల్చివేయడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు. ఈ యొక్క శాంతి ర్యాలీ ద్వారా మేము తెలియజేస్తున్న ఈ నిరసనను మా గోడును మీరు అర్థం చేసుకుని మీకు ఏదైనా బైబిల్ మీద కానీ దైవం మీద కానీ డౌట్ ఉంటే మరి మా వెనకతల దైవజ్ఞాని గారు అని జయశాలి శ్రీ పిడి సుందర గారు ఉన్నారండి, వాళ్ళు మీరు కనుక్కొని మీ సందేహాలు నివృత్తి చేసుకోవాల్సింది కోరుచున్న. అంతేగాని ఎవరో క్రైస్తవులు తప్పు చేశారని క్రైస్తవులను అందరినీ నిందించి క్రైస్తవ్యాన్ని ఈ దేశం నుండి తగిలేయాలని 2021 గల రాజేశ్వరి సింగ్ అని ఆయన ఎంపీ అండి, ఆయన మరి ఆయన మత ఛాందస్యవాది ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అన్నను కూడా మేము అడిగేది ఒకటే, ఆయన కూడా అన్నారు మరి నేను రాజ్యానికి రావడం దైవ సంకల్పం అని ఆయన క్రైస్తవుల తరఫున క్రైస్తవ నేతగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన వాయిస్ ను మరి అధికార పక్షానికి ఆయన వాయిస్ వినిపించారని మేము క్రైస్తవులు బైబిల్ని కారులో తీసుకువెళ్తుండగా ఆ కారుని ఆపి కారులో ఉన్న బైబిల్స్ని బండిల్స్ని తీసుకొని అవి నేలను పడవేసి కాలుతో దానిని తన్ని దాని మీద పెట్రోల్ పోల్చి అమానుషంగా బైబిల్ని కాల్చారండి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మా డిమాండ్స్ ఏంటంటే బైబిల్ని కాల్చడం కానీ క్రైస్తవుల పట్ల అన్యాయంగా ప్రవర్తించడం కానీ, క్రీస్తు బోధ స్వచ్ఛమైనది, ప్రేమ కలిగినటువంటి బోధ యేసుక్రీస్తు వారు చేశారండి. ఇలా చేయడం ఆ తప్పని గవర్నమెంట్కి తెలుసు, కానీ గవర్నమెంట్ చూస్తున్నా పట్టించుకోకుండా ఉందంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇలాంటి అంశాలు ఇక మీదట జరగకూడదని కోరుకుంటున్నాను. ప్రపంచ క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క ఈ రోజు మత ఛాందస్యవాదులు
దానికి నిరసనగా మేము మా యొక్క బాధను మీడియాకు తెలపాలని, ఈ ప్రభుత్వం గుర్తించాలని మా యొక్క బాధను వెల్లడి చేయడం అనేది జరుగుతుందండి. మరి మా ఆత్మీయ తండ్రి గారు ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ నిర్వహించినటువంటి మేరకు మేమందరం ఉమెన్స్ కమిటీ తరఫున ఈ యొక్క ర్యాలీని చేయడానికి సిద్ధపడ్డాం. ఈ రోజు మేము ఈరోజు క్రైస్తవులంతా రోడ్డు మీద కల రావడం గల కారణం ఏంటంటే, ప్రామాణిక గ్రంథమైన బైబుల్ను నాగర్ కర్నూలు జిల్లాలోని తెలంగాణ స్టేట్లో తగలబెట్టడం జరిగిందండి. అయితే ఈరోజు ఇంత పబ్లిక్గా కాల్చి మీడియా మాధ్యమాల్లో పెట్టడం గల కారణం ఏంటంటే, వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ ఉందనా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ ఉందనా, ఏ తప్పు జరిగినా మీ మాధ్యమాల్లో పెడితే శిక్షిస్తారన్న కనీస భయం కూడా లేకుండా వారు ఆ రకంగా పెట్టారంటే ఏ గవర్నమెంట్ వారి తరఫున ఉందనుకుని వాళ్ళు ధైర్యంతో చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను ఓటు వేస్తేనే ఈ స్టేట్లో గవర్నమెంట్ కానీ సెంట్రల్లో కానీ ప్రతి ఒక్కరు, భారతదేశం మొత్తం క్రైస్తవులు ఉన్నారు, భారతదేశం మొత్తం ముస్లింలు, భారతదేశం మొత్తం హిందువులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఓటేస్తేనే వీరు ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఈ అధికారంలో వచ్చిన వీరు క్రైస్తవులు మాకు ఓటేశారు, వీరు మాకు న్యాయం చేస్తారని నమ్మి మాకు ఓటేశారు సంగతి కనీసం గుర్తు లేకుండా ఈరోజు క్రైస్తవుల్ని వేరుపరిచి వాళ్ళపై దాడులు చేస్తూ, క్రైస్తవులపై దాడులు చేస్తూ, వాళ్ళ గ్రంథాలని తగలబెడుతూ, చర్చిలపై దాడులు చేస్తూ వీరు ఈ విధంగా చేసి వారు ఈ విధంగా మీడియా మాధ్యమాల్లో పెట్టడం గల కారణం ఏంటంటే గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఉంది కనుక ఈరోజు గవర్నమెంట్ నింపక నీరంతటి భారతీయులకు నా సహోదరులు చెప్పేసి అందరికి సహోదరులు చెప్పి ఓట్లు వేయించుకొని క్రైస్తవులంతా తక్కువ జాతి వారు వీళ్ళు మాకు దేశస్తులు కాదని చెప్పేసి వెలివేసినట్టుగా ఈ రోజు అటుపై దాడు చేస్తున్న వాడికి ఏపీ కూడా సంబంధం లేనట్టుగా నింపక నీళ్ళతో చూస్తాం. ఇది అన్యాయం. ప్రతి దేశంలో నిత్యేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు, అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. లోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.